సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా నివేదా దామా స్పెషల్ రోల్ చేశారు. ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చిన సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. పోలీస్ ఆఫీసర్ అయిన ఆదిత్య అరుణాచలం సిటీలోని డ్రగ్ మాఫియాని అంతమొందిస్తాడు. అయితే మాఫియాని నడిపించే హరి చోప్రా విదేశాలకు పారిపోతాడు. అతని సామ్రాజ్యాన్ని నాశనం చేశాడని ఆదిత్య మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు హరి చోప్రా. విలన్ వేసిన ప్లాన్ కు ఆదిత్య కూతురు వల్లి బలి అవుతుంది. ఇక అప్పటి నుండి ఆదిత్య అరుణాచలం టార్గెట్ హరి చోప్రా అవుతాడు. ఇంతకీ హరి చోప్రా పై ఆదిత్య అరుణాచలం ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ. 15 ఏళ్లుగా రజనీకాంత్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కథ విషయంలో మురుగదాస్ రొటీన్ గా నడిపించాడని చెప్పవచ్చు. రొటీన్ కథకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్బార్ తీశారు. ముఖ్యంగా సినిమాలో రజనీ ఎనర్జీని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతారు. ఖచ్చితంగా రజనీ ఫ్యాన్స్ ఇది అందరికి నచ్చే సినిమా అని చెప్పవచ్చు. అయితే సినిమా మాత్రం రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని బాగా ఉన్నా కూడా కథ మాత్రం డిఫరెంట్ గా అనిపించదు. ఒకప్పుడు కొత్త కథలతో వచ్చే మురుగదాస్ రజనీకాంత్ కాంబినేషన్ సినిమాతో కూడా కొత్త కథతో వస్తాడని అనుకోగా రొటీన్ కథతోనే సినిమా నడిపించాడు. అయితే స్క్రీన్ ప్లే కాస్త రెస్పీగా ఉండటం వల్ల సినిమా ఓకే అనిపించేలా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగా రాసుకున్న మురుగదాస్ సెకండ్ హాఫ్ కాస్త ట్రాక్ తప్పాడని చెప్పవచ్చు. కథ ఎలా ఉన్నా కథనంలో మురుగదాస్ తన మార్కు చూపించాడు. తమిళంలో దర్బార్ రజనీ ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉంటుంది. తెలుగులో కూడా రజనీ ఈసారి పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసే అవకాశం ఈ సినిమాకి ఉంది. నటీనటుల ప్రతిభ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కబాలి తర్వాత తన స్టైల్ విషయంలో ఫ్యాన్స్ నిరాశపరిచిన రజనీకాంత్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు. తన మార్క్ స్టైల్ తో 70 ఏళ్ల వయసులో రజనీ చేసిన స్టైల్ కి అతని మేనరిజాన్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఈ సినిమాలో నయనతార తన పాత్ర మేరకు బాగానే చేసింది. నివేదా థామస్ మంచి పాత్రలో మెప్పించింది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి అదరగొట్టాడు. యోగి బాబు కామెడీ కూడా సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చి కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, కీలకమైన యాక్షన్ సీన్స్ ఎంతో సూపర్ గా ఉన్నాయి. దీంతో పాటు ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ ఇచ్చారు దర్శకులు. ఇది సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచింది. యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ బాగా షూట్ చేశారు. అందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయింది. మంచి యాక్షన్ కథాంశంతో కూడిన సినిమాలు కోరుకునే వారికి రజనీకాంత్ అభిమానులకు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని ఎమోషన్ సీన్స్ లో రజనీకాంత్ తన అనుభవాన్నంతా చూపించాడు. మొత్తానికి తెలిసిన కథే అయినా కూడా మురుగదాస్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు. దీంతో ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ నటన మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసిందనడంలో ఎటువంటి డౌట్ లేదు. సాంకేతిక వర్గం పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంది. రజనీ ఇంత స్టైల్ గా కనిపించడానికి కెమెరా వర్క్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు చాలా చాలా హెల్ప్ అయింది. పాటలు ఎలా ఉన్నా కూడా బీజిఎం మాత్రం అదరగొట్టేశాడు. రజనీకాంత్ ఎలివేషన్స్ అభిమానులు ఎలా కోరుకుంటారో అచ్చంగా అలాగే కొట్టేశాడు. ఎడిటింగ్ సూపర్బ్ గా ఉంది. కథ రొటీన్ గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే లో మురుగదాస్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. సినిమాలో ప్లస్ పాయింట్స్, రజనీకాంత్ స్టైల్ మేనరిజం ఇందులో అద్భుతంగా ఉంది. ఇక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అసలు చెప్పాల్సిన పని లేదు, అద్భుతంగా ఇచ్చేశాడు. నివేదా థామస్ యాక్టింగ్ కూడా సూపర్బ్ గా ఉంది. నయనతార ఎప్పటిలాగే తన అందంతో ఆకట్టుకుంది. మైనస్ పాయింట్స్, స్టోరీని ఇంకొంచెం అద్భుతంగా రాసుకుని ఉండాల్సింది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అవ్వడం తప్ప పెద్దగా ఏమీ లేదు. ఈ సినిమాకి ఫైనల్ కంక్లూజన్, రజనీకాంత్ దర్బార్ ఇది మురుగదాస్ మార్క్ ఎంటర్టైనర్. ఈ సినిమాకి మా సోషల్ పోస్ట్ ఛానల్ ఇచ్చే రేటింగ్ 3 out of 5. హాయ్, దిస్ ఇస్ ధన్యా బాలకృష్ణ. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. పటా షోలో రవ్యూను శ్రీముఖి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు బాగా రూమర్స్ వస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకంటారు అంటే వాళ్ళు స్కిట్ లో భాగమా లేకపోతే అలా చేస్తారా అంటే ఏంటి ఉంటుంది అసలు? అది స్కిట్ లో భాగం మేడం. ఇప్పుడు మనం రేటింగ్ అప్పుడు టాప్ ఉండేదా మేడం? ఇప్పుడు టాప్ ఉంది కాబట్టి మనం ఏది చేసినా అది రూమర్ అవుతుంది. సో అది అప్పుడు అది అట్లా అంతే తప్ప అలా ఇద్దరి మధ్య ఏం లేదు మేడం.